की फुल पावर्स होम मिनिस्टर జెండా ఎదరా మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జనగరే వనరు ఎగరేష్న గాల్కి ఎగిరిపోయింది వంప ముంచావు కదా దరిద్రుడా ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి ఊరిదీస్తారా ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం అదే సెక్యూరిటీ పదరా దున్న పోతా పదరా అలాగే సార్ ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు ఉన్నా బాగుండేది అమ్మ బాబాబు నాకు అర్జెంటుగా ఒక పెద్ద జాతీయ జెండా ఇవ్వు వేరే కలర్ లేదా జాతీయ జెండాకు వేరే కలర్ అమ్మా పావులు బగబడతాయని తెలుసు జెండాలు కూడా బగబడతాయా ఈ చుబో జెండా అయ్యో అమ్మా ఒరేయ్ ఇది భారీ జెండా మిలిటరీ దొరో ఆ కాదు మిలిటరీ దొరా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నేను ఎమ్మెల్యే అయ్యాను ఏం చేసి వస్తున్నావు అక్కడ ఒంటేలు పోచుకున్నా ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా అయినా చేతులు కడుక్కోలేవా మా అడవిలో పోచుకొని పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటైపోయింది ఇప్పుడేం చేస్తున్నావు కిందకి పోకుంటున్నా పొద్దు నుంచి చేత్తో ఏ ఏ పనులు చేశావు చాలా చోట్ల పోకున్నా నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా నీలాంటి సివిక్ సెన్స్ లేని విధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది అర్థమైందా ఏ పెంటయ్యా అదొరా అవును నిన్ను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా జనగణమ దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు అర్థమైందా ఇదేంటిది మిలిటరీ వాడిని బొక్కలో వేసారా దైత్రం వెళ్ళిపోయింది ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగే వాడలేడు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టొచ్చు కరెంట్ స్తంభాన్ని తారుపూసినట్టు ఈడి ఈడి పెరచడాలంటే ఇలా కొట్టి చచ్చాడేంటి నువ్వునవుతావేటయ్యా మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులాంటి ఈపు మీద వేసుకుని అవమానిస్తా కొట్టడా ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకుంటు చావాలి అది తడిగా ఎందుకుంటు చావాలి నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అంటుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసి చావాలి నన్నే నా పంచా నా పంచా పంచ్ యు వాంట్ టు పంచ్ మీ ఐ విల్ గో టు స్టార్ కారణం చెప్తారా అబ్బా నా పంచా యు డర్టీ ఇడియట్ ఆ కర్రోడు కొట్టాడు కారణం ఉంది ఈడు ఎందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండాను నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జెండాను ముడ్డి మీద వేసుకున్నా మరి కొట్టరు ఏంటి ఏంటి తల్లి నా చెట్టి మీద కానీ నీ జెండా ఉందా పది మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వెర్స్ తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబుల్ కేబుల్ అంటే ఇదే ఎవరుకున్నారా సచ్చినోడా అడవి పందిలా ఉన్నావు చెట్టిలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పను సచ్చినోడా చెట్టితో తిరుగుతుంటే ఆడిగులు ఎమ్మడిపడి కొడుతున్నారు చెట్టితో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఈ పెత్తనం రండి ఓట్లు అడుక్కొని అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు మజ్జిగ తీసుకోండి నాకెందుకే మజ్జిగ వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు బాగా వేడి చేసి ఉంటుంది వాడికి వేడి చేసి నేనికి కాదండ అక్కడ పొద్దున్న నుంచి బాత్రూమ్ వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు ఇవ్వండి అమ్మా ఎరా ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినా తీసే అనుకుంటున్నావా వాడి గన్లో బుల్లెట్లు పెట్టిన తీసే అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే ఎరా నీకు ఒక్క ఓటైనా పడుతుందా ఈ ఇంట్లోనే నాకు రెండు ఓట్లు పడతాయి ఒకటి మా అమ్మది ఇంకోటి నా చెల్లెలిది అవును ఇద్దరు వాడికే వెయ్యండి తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు కన్నందుకు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి